Hi guys, welcome back to our channel. So guys, ee video lo meeku inkoka update ivadam kosamo ante evarikaithe online lo verification complete kaakunda so etuvanti message anedi raakunda unde vallaki ee video tho oka understanding aithe telustundannamata. So Ecet admissions alert chusukunnatlayite so evaraithe mee oka documents anetvi correct ga అంటే ఏ ఒక్కటి కూడా మిస్టేక్స్ లేకుండా సో అప్లోడ్ చేసింటారో వాళ్ళకి ఈ విధంగా అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. ఏమని వచ్చింది ఇక్కడ, డియర్ క్యాండిడేట్. ఎక్కడి నుంచి వచ్చింది? ఏపీ సెట్స్ నుంచి వచ్చింది. సో డియర్ క్యాండిడేట్, యువర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్, ప్లీజ్ చెక్ వెబ్సైట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అనేసి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ టోటల్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయిపోయాయి. సో ఎవరి చేత అయిపోయాయి అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేయడం జరిగింది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు మన వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో చెక్ చేయండి అనేసి రావడం జరిగింది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు డియర్ క్యాండిడేట్ సేమ్ అదేవిధంగానే మొబైల్కి కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. డియర్ క్యాండిడేట్, యువర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్. ఓకే, వెరిఫైడ్ అంటే వెరిఫై అయిపోయాయి బై ద వెరిఫికేషన్ ఆఫీసర్. ఎవరి చేత అయిపోయాయి? వెరిఫికేషన్ ఆఫీసర్ చేత మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వెరిఫైడ్ అయిపోయాయి. ఇన్ కేస్ మీరు కనుక తప్పులు ఏమైనా పెట్టింటే ఈ మెసేజ్ అనేది రాదు. యువర్ డాక్యుమెంట్స్ హ్యావ్ నాట్ బీన్ వెరిఫైడ్ అనేసి ఏమన్నా మెసేజ్ వస్తే సో మీరు ఖచ్చితంగా మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ ఎటువంటి మెసేజ్ రాకపోయినా కూడా మీకు సో డైరెక్ట్గా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఎందుకంటే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ కూడా హెల్ప్ లైన్ సెంటర్లో తెలుస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి మీరు ఏంటంటే సో పూర్తిగా ఒక వెబ్సైట్ అయితే ఉంది కదా మనకి, సో ఏపీఎస్హెచ్ ఇది, సో దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ వచ్చినా కూడా మీరైతే లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా? సో అలాగే ఓటీపీ వచ్చింది, ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఈజ్ అనేసి. సో ఇక్కడ యువర్ ఓటీపీ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అనేసి రావడం జరిగింది కాబట్టి ఎటువంటి భయం లేదు. ఇంకా ఆల్రెడీ ఇక్కడైతే మనకైతే ఓటీపీ రావడం జరిగింది. ఇంకా మనకి ఎటువంటి బాధ ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అన్నమాట. సో దానికోసం మీరైతే చూసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఒక స్టూడెంట్ అనేది ఫాలో అవుతూ ఉన్నాడు. సో ఇది లాస్ట్ ఇయర్ డేటా అని కాదు, సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ట్రై చేస్తాడు బట్ అతనికి కుదరక మళ్ళీ ఈసారి మళ్ళీ ప్రయత్నించాడనమాట. సో ఈసారి చూసుకున్నట్లయితే వెరిఫైడ్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా వెబ్ ఆప్షన్స్ టైంలో డియర్ క్యాండిడేట్ యువర్ ఓటీపీ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇలా ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ 2021 ఉంది, ఏంటి బ్రో ఇది ప్రీవియస్ ఇదే అనేసి మీరు అనుకోకూడదు. ఎందుకంటే టోటల్గా మీకు అండర్స్టాండింగ్ అయ్యేదానికి చెప్తున్నాను. సో ప్రీవియస్ ఇయర్ కూడా తినైతే ఈ విధంగానే ట్రై చేశాడు బట్ సమ్ రీజన్స్ వల్ల సో ఇతనైతే వెళ్ళలేకపోయాడు. సో కౌన్సిలింగ్ నుంచి బీటెక్కి బట్ ఈ ఇయర్ మళ్ళీ ట్రై చేసి ఇప్పుడు మళ్ళీ వెరిఫై అయిపోయాయి. అండ్ అలాగే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్కి సంబంధించి కూడా ఇతనికి మెసేజ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ టోటల్గా మీ అందరికి కూడా ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. సో ఎవరికైతే ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాకుండా ఎటువంటి మెసేజ్ రాకుండా ఉంటే లేట్ చేయకుండా టుమారోనే మీరు డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. సో ఏ ఒక్క చిన్న డాక్యుమెంట్ లేకపోయినా మీ వెరిఫికేషన్ అనేది సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదన్నమాట. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు నాకు కాల్ మీ ఫోర్ నుంచి యాప్ నుంచి కాల్ అయితే చేయొచ్చు. సో యాక్చువల్గా చాలామంది చేస్తున్నారు బట్ నేనైతే లిఫ్ట్ చేయట్లేదు. సో సమ్ వర్క్స్ ఉండడం వల్ల మ్యాక్సిమం నాకు కనుక ఫ్రీగా ఉంటే నేనైతే లిఫ్ట్ చేసి మాట్లాడతాను గైస్. ఓకేనా? ఇది టోటల్గా ఈ వీడియోలో. సో ఇంకా చూస్తూనే ఉండండి, ఎవ్రీ అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.